హాయ్ ఫ్రెండ్స్, ఏపీ ఐసెట్ 2023కి రిలేటెడ్గా మనకి ఏంటంటే కేటగిరీ 2 కరెక్షన్ విండో అయితే మనకి ఎనేబుల్ చేశారు అఫీషియల్ వెబ్సైట్లో. అయితే ఎవరైతే చాలామంది అడుగుతున్నారు కరెక్షన్స్ చేసుకోవాలి, మేము కరెక్షన్స్ చేసుకోవాలంటున్నాం, ఎలా చేసుకోవాలని అడుగుతున్నారు. సో దానికోసం మీరు ఏంటంటే కేటగిరీ 1, కేటగిరీ 2 అని చెప్పి రెండు కరెక్షన్స్ అయితే ఉన్నాయి. నేను ఆల్రెడీ ప్రీవియస్గా ఒక సపరేట్గా దాని డెడికేటెడ్ వీడియో అయితే ఒకటి చేశాను. సో ఇన్ కేస్ మీరు చూడకపోతే ఆ వీడియో చూడండి, కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఎవ్రీథింగ్ నేను వీడియోలో చెప్తాను, ట్రై చేస్తాను. సరే, ఈ కేటగిరీ 2లో ఏమేమి కరెక్షన్స్ చేసుకోగలుగుతాము, ఎవ్రీథింగ్ ఎలా చేసుకోవాలి, ఎలా మనం ఉంటుంది అని ఎవ్రీథింగ్ చెప్తాను. సో ఈ వీడియోకి వెళ్ళే ముందుకు కొంచెం రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అండ్ ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఒకసారి మనం చూద్దాం ఏమేమి కరెక్షన్స్ చేసుకోగలము. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్టే కేటగిరీ 2కి చూసుకున్నట్టయితే మనకి ఓన్లీ 2 డేస్ మనకి టైం అయితే ఉన్నది, 16th అండ్ 17th మనకి. ఈ టైంలోనే మనం ఏంటంటే కరెక్షన్స్ అయితే చేసుకోగలం. సో అదైతే గుర్తుపెట్టుకోవాలి. సో ఎవరైతే కరెక్షన్స్ చేసుకోవాలనుకుంటున్నారో ఈ 2 డేస్లోనే మీరు ఖచ్చితంగా కరెక్షన్స్ అయితే చేసుకోవాలి, కంప్లీట్ చేసుకోవాలి. వన్స్ మీరు ఈ యొక్క టైం దాటిందంటే కనుక మీరుకైతే కరెక్షన్ చేసుకోవడానికి అయితే ఎనేబుల్ ఉండదు. సో అదైతే గుర్తుపెట్టుకోండి. సో ఏమేమి కరెక్షన్ చేసుకోవచ్చు ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశారు, వీళ్ళు చూసుకోండి. ఇక్కడ టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవచ్చు, లోకల్ ఏరియా స్టేటస్ చేసుకోవచ్చు, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్, ఇయర్ ఆఫ్ అపీరింగ్ ఆర్ పాసింగ్ చేసుకోవచ్చు, నాన్ మైనారిటీ ఆర్ మైనారిటీ స్టేటస్ మీరు ఎడిట్ చేసుకోవచ్చు, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్, యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ యూర్ పేరెంట్స్, ప్లేస్ ఆఫ్ స్టడీ ఇంటర్మీడియట్ ఆర్ డిగ్రీ, స్టడీ డీటెయిల్స్, మదర్స్ నేమ్, ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్, జెండర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, ఇంటర్మీడియట్ డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్, ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అండ్ ఈడబ్ల్యూఎస్ డీటెయిల్స్, అడ్రస్ ఆఫ్ కరెస్పాండెన్స్, స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ. సో ఇవి వచ్చేసి మీరు ఏంటంటే ఇవైతే కరెక్షన్స్ అయితే చేసుకోవచ్చు. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి మీరు. సో ఇప్పుడు ఏంటంటే ఎలా చేయాలో చెప్తాను. సో దానికోసం ఫస్ట్ మీరు అఫీషియల్ వెబ్సైట్కి విజిట్ అవుతుంది, లింక్ డిస్క్రిప్షన్లో మీకు అవైలబుల్గా ఉంటుంది. జస్ట్ మీరు ఇక్కడ న్యూ అని కనిపిస్తుంది కదా కేటగిరీ 2 కరెక్షన్ అనేది, జస్ట్ మీరు దీని మీద అయితే క్లిక్ చేయండి. వన్స్ మీరు దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫిల్డ్ ఇక్కడ డీటెయిల్స్ని మీరు అయితే ఫిల్ చేయండి. ఇక్కడ పేమెంట్ రిఫరెన్స్ ఐడి, రిజిస్ట్రేషన్ నెంబర్, క్వాలిఫైయింగ్ డిగ్రీ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. వన్స్ మీరు ప్రొసీడ్ టు ఫిల్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు ఎలాగైతే అప్లికేషన్ ఫిల్లింగ్ టైంలో చూపించింది చూసారు ఎలా ఫిల్ చేశారో అదే ప్రాసెస్ ఇప్పుడు చూపిస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఓన్లీ ఫ్యూ ఆప్షన్స్ మాత్రమే మీరు మోడిఫై చేయగలరు. అదైతే గుర్తుపెట్టుకోండి, మీరు అన్ని మోడిఫై చేయలేరు, ఓన్లీ ఫ్యూ ఏదైతే వాళ్ళు చిందా చెప్పాను చూసారో అవి మాత్రమే మీరు మోడిఫై చేసుకోగలరు. ఇంకా ఎక్స్ట్రా ఏవి మీకు ఎనేబుల్ అవ్వవు మోడిఫై అవటానికి. ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో చాలామంది అడుగుతారు మళ్ళీ కామెంట్స్లో కూడా, సో మరి అన్న అవ్వట్లేదు అని అడుగుతారు. సో ఓన్లీ ఫ్యూ మాత్రమే వాళ్ళు ఏంటంటే మోడిఫై చేసుకోవడానికి క్రైటీరియా బేస్ చేసిన ఎలిజిబిలిటీ ఉంటుంది. అదైతే గుర్తుపెట్టుకోండి. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు అప్లికేషన్ మేబీ కరెక్షన్ చేసుకునే టైంలో కానీ డెఫినెట్లీ మీరు నన్ను ఈ వీడియో కింద కామెంట్ చేయండి, ఆర్ నన్ను పర్సనల్గా అడగాలంటే ఇన్స్టాగ్రామ్లో నాకు డిఎం చేయండి. మీ యొక్క డౌట్స్ని అయితే 100% నాకు తెలిసినంతవరకు అయితే హెల్ప్ చేస్తాను మీకు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అర్థమైతే కనుక లైక్ చేయండి ఈ వీడియోని, అండ్ మీ ఫ్రెండ్స్కి డెఫినెట్లీ షేర్ చేయండి ఎవరైతే కరెక్షన్స్ చేసుకోవాలనుకుంటున్నారో. అండ్ ఇప్పుడు ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, వందే మాతరం.